38 న్యూ సిలబస్ లో మ్యారీడ్ ఉమెన్స్ ప్రాపర్టీ యాక్ట్ అనే కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. వివాహిత మహిళా ఆస్తి చట్టం 1874 సెక్షన్ 6. జీవిత బీమా పాలసీ కింద భార్య లేదా భార్య మరియు పిల్లలు లేదా ఎనీ ఆఫ్ దెమ్ వీళ్ళకి భద్రతని అందిస్తుంది, అలాగే ఒక ట్రస్ట్ను రూపొందించడానికి కూడా అనుమతిస్తుంది. అయితే ఈ పాలసీపై కోర్ట్ అటాచ్మెంట్ గాని రుణదాతలు గాని చివరికి బీమాదారునికి కూడా నియంత్రణ ఉండదు, కేవలం ట్రస్టీ మాత్రమే. బెనిఫిట్స్ అన్ని ట్రస్టీకి మాత్రమే చెల్లించడం జరుగుతుంది. ఈ పాలసీని సరెండర్ చేయడం గాని నామినేషన్ లేదా అసైన్మెంట్ అనుమతించబడదు. అయితే కొన్ని సందర్భాల్లో సరెండర్ చేయొచ్చు, ఆ కండిషన్స్ మనం తెలుసుకుందాం. ఒకవేళ ట్రస్టీని నియమించకపోతే మెచ్యూరిటీ లేదా డెత్ క్లెయిమ్ను రాష్ట్ర అధికారిక ట్రస్టీకి చెల్లించవలసి ఉంటుంది. ఎండబ్ల్యూపీ చట్టం అనేది 3 సపరేట్ బాడీస్ కింద మనకు కనబడుతుంది. ఒకటి లైఫ్ అష్యూర్డ్ అంటే బీమాదారుడు, రెండోది ట్రస్టీస్ అంటే ధర్మకర్త, మూడోది బెనిఫిషియరీస్ అంటే లబ్ధిదారులు. అయితే ట్రస్టీని ఒక ఇండివిజువల్ని నియమించాలా లేదా ఒక ఇన్స్టిట్యూషన్ని నియమించాలా అనేది కూడా మనం చూడొచ్చు. ఒక వ్యక్తిగతంగా కూడా ట్రస్టీని నియమించవచ్చు, ఇన్స్టిట్యూషన్ అంటే బ్యాంక్, ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దాన్ని ట్రస్టీగా నియమించవచ్చు. దానికి ఒక ఎండార్స్మెంట్ ఉంటుంది, ఒక సపరేట్ అటెండం ఉంటుంది. ఒకవేళ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ట్రస్టీగా నియమించాలంటే దానికి ఒక సపరేట్ ఎండార్స్మెంట్ లేదా సపరేట్ అటెండం ఉంటుంది. అదేవిధంగా ట్రస్టీస్ ఇద్దరు లేదా ముగ్గురిని కూడా నియమించవచ్చు, వాళ్లకు ఏ రకమైన రైట్స్ ఇవ్వాలి అనేది కూడా డిసైడ్ చేయొచ్చు. అదేవిధంగా బెనిఫిషియరీస్ ఎవరు, ఆ బెనిఫిషియరీస్ నేమ్డ్ బెనిఫిషియరీసా అంటే పేర్లతో పాటు చెప్పారా లేదా ఒక క్లాస్గా డివైడ్ చేశారా అన్నది కూడా మనం చూడొచ్చు. ఈ ఎండబ్ల్యూపీ చట్టం అనేది ఎన్ఆర్ఐస్కు, నాన్ రెసిడెన్స్ ఇండియన్స్కు వర్తిస్తుంది. అయితే కరెన్సీ ఆఫ్ ది పాలసీ ఇండియన్ రూపీస్లో ఉండాలి, ప్లేస్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ పాలసీ కూడా ఇండియాలోనే ఉండాలి, పాలసీని ఇష్యూ చేసిన ఆఫీస్ కూడా ఇండియాలోనే ఉండాలి, ఇష్యూ చేసిన పాలసీ ఎక్స్చేంజ్ కంట్రోల్ రెగ్యులేషన్స్కు లోబడి ఉండాలి. అంటే కేవలం ఇండియాలోనే కాకుండా లైఫ్ అష్యూర్డ్ ఏ కంట్రీలో అయితే నివసిస్తూ ఉన్నాడో ఆ కంట్రీ యొక్క ఎక్స్చేంజ్ కంట్రోల్ రెగ్యులేషన్స్ కూడా లోబడి ఉండాలి. ఇక్కడ మనం గమనిస్తే ఇంపార్టెంట్ పాయింట్, జాయింట్ లైఫ్ పాలసీలు కానీ, పిఎఫ్ నుంచి అంటే ప్రావిడెంట్ ఫండ్ నుంచి ఫైనాన్స్ చేసే పాలసీలు కానీ, చిల్డ్రన్ పాలసీలు కానీ ఎండబ్ల్యూపీ యాక్ట్ కింద తీసుకోరు. కానీ యాన్యుటీ పాలసీస్ అంటే పెన్షన్ పాలసీస్లను ఎండబ్ల్యూపీ యాక్ట్ కింద తీసుకోవచ్చు. మనం బెనిఫిషియరీస్ గురించి చెప్పుకున్నాం. బెనిఫిషియరీస్ ఎవరెవరు ఉంటారంటే లబ్ధిదారులు ఎవరు ఇందులో ఎండబ్ల్యూపీ చట్టంలో అంటే భార్య మాత్రమే, ఒకటో కండిషన్. రెండో కండిషన్లో ఎనీ వన్ ఆర్ మోర్ చిల్డ్రన్, పిల్లల్లో ఎనీ వన్ ఆర్ మోర్. మూడో కండిషన్లో ఎనీ వన్ ఆర్ మోర్ చిల్డ్రన్ టుగెదర్, అంటే చిల్డ్రన్ అంటే మీనింగ్ ఏంటి, చిల్డ్రన్ బై బ్లడ్. అదేవిధంగా ఇఫ్ ప్రపోజర్ ఇస్ హిందూ ఈవన్ అడాప్టెడ్ చిల్డ్రన్ ఆర్ ఆల్సో ఇంక్లూడెడ్, అది ఇంపార్టెంట్. అదేవిధంగా ఇందులో బెనిఫిషియరీస్ ని నేమ్డ్ బెనిఫిషియరీస్ అంటే పేర్లతో బెనిఫిషియరీస్ ని తెలపడం, వాళ్ళు మేల్ కావచ్చు ఫిమేల్ కావచ్చు, వాళ్లకు ఈక్వల్ లేదా అన్ఈక్వల్ షేర్స్ ఆఫ్ పాలసీ మనీస్ పెట్టవచ్చు. అదేవిధంగా బెనిఫిషియరీస్ అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం భార్య లేదా పిల్లలు, ఒక క్లాస్గా కూడా నియమించవచ్చు లబ్ధిదారుల్ని. అయితే ఇక్కడ ఇట్ ఈస్ నాట్ నెసెసరీ హీ షుడ్ హ్యావ్ ఎ చైల్డ్ ఇన్ ఎగ్జిస్టెన్స్ ఆన్ ది డేట్ ఆఫ్ ప్రపోజల్. చూడండి చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఆయన డేట్ ఆఫ్ ప్రపోజల్ నాటికి చైల్డ్ లేరు, పిల్లలు లేరు, బెనిఫిషియరీని క్లాస్గా డిరైవ్ చేశారు. అయితే రేపు పొద్దున వచ్చేటటువంటి పిల్లవాడు కూడా ఆ క్లాస్గా డిసైడ్ చేయడం వల్ల ఎండబ్ల్యూపీ చట్టంలో ఆ క్లాస్లోకి ఆ పిల్లవాడు కూడా వచ్చి చేరుతాడు. ఒకవేళ ముస్లిం ప్రపోజర్ అయితే పుట్టని పిల్లవాళ్ల మీద ఈ చట్టం చేయలేము. అదేవిధంగా ఇక్కడ క్లాస్ అనేది ఉండదు,
ఖచ్చితంగా నేమ్డ్ బెనిఫిషియరీసే ఉండాలి. అదేవిధంగా జాయింట్లీ అని లేదా సర్వైవర్ అని లేదా సర్వైవర్స్ ఆఫ్ దెమ్ అనే కండిషన్ కూడా ముస్లిం ప్రపోజర్స్కి లేదు. ఖచ్చితంగా నేమ్స్ ఉండాలి, వాళ్ళు ఆ టైంకి లివింగ్ ఉండాలి మరియు ఎగ్జిస్టింగ్ ఉండాలి అట్ ద టైమ్ ఆఫ్ ప్రపోజల్. అదేవిధంగా వాళ్లకు రెస్పెక్టివ్ షేర్స్ని కూడా మెన్షన్ చేసి ఉండాలి, ఈక్వల్ లేదా అన్ఈక్వల్ షేర్స్ ఎట్లయినా ఉండవచ్చు. అదేవిధంగా కంటింజెంట్ లేదా ఆల్టర్నేట్ బెనిఫిషియరీస్ అనే కాన్సెప్ట్ ముస్లిం ప్రపోజల్లో నాట్ అవైలబుల్. అదే కంటింజెంట్ ఆర్ ఆల్టర్నేట్ బెనిఫిషియరీస్ అనే కండిషను హిందూ ప్రపోజల్లో ఉంది. ఇంకో కండిషన్, జాయింట్ టెనెంట్ లేదా టెనెంట్స్ ఇన్ కామన్ అంటే ఏంటి? జాయింట్ టెనెంట్స్, ఇది చాలా ఇంపార్టెంట్. జాయింట్ టెనెంట్ అంటే జాయింట్లీ లేదా సర్వైవర్స్ లేదా సర్వైవర్స్ ఆఫ్ దెమ్. ఇక్కడ సర్వైవర్ చనిపోతే వారి లీగల్ హెయిర్స్కు కాకుండా మిగిలిన సర్వైవర్స్కు పాలసీ మనీస్ని పే చేస్తారు. చాలా ఇంపార్టెంట్. ఒకవేళ లాస్ట్ సర్వైవింగ్ బెనిఫిషియరీ ఎవరైతే ఉన్నారో ఆయన చనిపోతే ఎంటైర్ పాలసీ మనీస్ను లీగల్ హెయిర్స్ ఆఫ్ ది లాస్ట్ సర్వైవర్కి పే చేయడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ ఇది. టెనెంట్స్ ఇన్ కామన్ అనే కండిషన్లో బెనిఫిషియరీ చనిపోతే వారి వారి లీగల్ హెయిర్స్కు మాత్రమే పాలసీ మనీస్ పే చేయడం జరుగుతుంది. అదేవిధంగా లైఫ్ అష్యూర్డ్ బీమాదారుని ట్రస్టీగా నియమించలేము. యాజ్ పర్ ఇండియన్ ట్రస్ట్ యాక్ట్ బెనిఫిషియరీని అంటే లబ్ధిదారుని ట్రస్టీగా నియమించవచ్చు. ఒకవేళ ఇందులో లోన్ కావాలి, రుణం కావాలి అంటే అట్ ది టైమ్ ఆఫ్ ప్రపోజలే తెలపాలి. ఒకవేళ సరెండర్ చేయాలి ఈ పాలసీని అంటే ఇది 4-party అగ్రిమెంట్. ఇందులో ఎవరెవరు ఉంటారు? ఇన్సూరెన్స్ కంపెనీ ఉంటుంది, లైఫ్ అష్యూర్డ్ ఉంటాడు, ట్రస్టీస్ ఉంటారు, మరియు ఆల్ బెనిఫిషియరీస్ అంటే వాళ్ళు మేజర్ అయి ఉండాలి అండ్ కాంపిటెంట్ కాంట్రాక్ట్ ఉండాలి. కానీ బెనిఫిట్ మస్ట్ బి పెయిడ్ టు ది ట్రస్టీస్ ఓన్లీ. ఒకవేళ బెనిఫిషియరీస్ని క్లాస్గా మెన్షన్ చేస్తే సరెండర్ చేయలేము. సో దిస్ ఈజ్ అబౌట్ మ్యారీడ్ ఉమెన్స్ ప్రాపర్టీ యాక్ట్. థ్యాంక్ యూ.